పాలన ఎలా ఉంది జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది రోడ్లు గీట్లు అన్ని బాగా చేస్తున్నారుగా రెండేళ్లు పట్టింది రోడ్ చేయడానికి ఇంకో రెండు సంవత్సరాల లోపు బాగానే పూర్తవుతాయి రోడ్లు గీట్లు అన్ని గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది అంటారా అభివృద్ధి బాగానండి కాత్తేంది బాగా నీతి అవసర ధరలు పెరుగుతున్నాయి సినిమా టికెట్స్ కాని ఇవన్నీ చూస్తూనే ఉన్నాము మనకి రాజధాని కూడా ఇంకా చెప్పలేకపోతున్నాము ఏంటి అని సో సిచువేషన్ ఇలా ఉంది అంటే ఆయనకి ఇంకా అర్థం కాల రాజధాని ఏందనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలగా ఆలోచించి చెప్తారు నిర్ణయం ఎందుకంటే ఆయనకి అర్థం కావట్లేదు కదా రాజధాని ఏంటనేది ఆయనకి తెలియనప్పుడు మనకేం చెప్తారు ఎక్కడ పెట్టాలి ఏందనేది ఆయనకి ఆలోచించి చెప్తారు సో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నా నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారే వస్తారు జగన్ పాలన బాగుందన్నారు గత ప్రభుత్వం కన్నా బాగుందన్నారు మరి చంద్రబాబు అంటున్నారు గత ప్రభుత్వం కంటే బాగుందని అన్నలా అసలు ఏం రోడ్లండి ఇది వెళ్తానికి ఉందా వస్తానికి ఉందా మీకు అర్థం కాలేదు నేను చెప్పింది ఓ సెట్టారే సార్ ఆ దీని గురించి చెప్పుకోవడానికి కామెడీగా ఉంది కార్ అట్ వెళ్తానికి లాగా ఇక్కడ పెట్టుకున్నాం మేము ఈ రోడ్లు ఏంటి ఆ వస్తేనే డెవలప్మెంట్ కొత్త వారికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఏమన్నా ఏం ఇచ్చే పనే లేదు ఏమి బాలా రోడ్లు బాగోలేదు రూట్లు బాగోలా మనుషుల జీవన విధానాలు పడిపోయినాయి ఇప్పుడు మా ఈ రాజధానిలో భూములు ఇచ్చున్నాం మూడు ఎకరాలు ఇచ్చా నేను మేము రైతులమే అవన్నీ తెలిసి కూడా ఇక కోర్టులో ఉన్నాయిగా అవన్నీ రాజధాని ఇదే ఆయన వల్లే కాదు తీసుకెళ్ళటం జగన్మోహన్ రెడ్డి కాదు కాదు ప్రధానమంత్రి వల్ల కూడా కాదు ప్రధానమంత్రి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టి సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ పొలాలకు కూడా మాకు మాకు ఇచ్చో లేకపోతే డబ్బులు ఇచ్చో ఏదైనా న్యాయం చేస్తేనే కానీ ఇవన్నీ జరిగేమైతే కాదు ఏదో వంకకే మూడు రాజధానులు అనేది మేము ఇచ్చా అసలు ఈ రోడ్డు వేయలేనోడు రాజధాని ఏం కడతాడు ఇది రెండు సంవత్సరాలు అయింది మంగళగిరి రోడ్డు పగల కొట్టి ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నారు రెండు సంవత్సరాల నుంచి వ్యాపారాలు లేవు ఏమీ లేదు అది పరిస్థితి అయితే వాస్తవం ఇందాక బాగుందంటే బాగుందంటాం కాదండి నిజం మీరు చూస్తున్నారుగా ఇట్లా ఎప్పుడు నేను పుట్టిన తర్వాత చూడాలి ఈ రోడ్ని ఈ రోడ్డు వేయకపోయినా బాగుండేది పాత రోడ్డు అన్నా బాగుందండి ఇదేంది పగల కొట్టి రెండేళ్ళు పాత రోడ్లు బాగానే ఉన్నాయిగా అవి తవ్వటం పగల కొట్టడం పెట్టడం అదొక హింసలాగా ఉంది జనాలకి